గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ సోరియాసిస్ తో బాధపడుతున్నారా చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి జీవన విధానంలో మార్పుల వల్ల కలిగే చర్మ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది అలాగే పరిష్కార మార్గాల గురించి మనకు తెలియజేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హై డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఈ స్కిన్ డిసీజెస్ రావడానికి రీజన్స్ ఏంటి ఎందుకు వస్తాయి రైట్ అండి చలికాలంలో వర్షాకాలంలో బాగా వేధించేటువంటి లక్షణాల్లో చర్మ సమస్యల గురించి చెప్పుకోవచ్చు అందున స్కిన్ కంప్లైంట్స్ అనేవన్నీ కూడా చర్మంపైన బాగా తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ముదురుతూ వస్తూ ఉంటాయి సో ఈ చలికాలంలో వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందంటే చర్మంపై ఉండేటువంటి బ్యాక్టీరియా బాగా ఇన్ఫెక్షన్కి గురవడము ఎక్కువసేపు స్టాగ్నెంట్గా ఉండడం మూలంగా చర్మానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలన్నీ వస్తాయి అందులో కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రధానంగా ఇందులో ఎగ్జిమా గురించి చెప్పుకోవాలి ఎగ్జిమా అనేటువంటి చర్మ సమస్య ముఖ్యంగా మోచేతులు పాదం యొక్క మడమ భాగంలో అధికంగా వస్తూ ఉంటాయి చర్మం నలుపు రంగులు మారడము దురద అధికంగా ఉండడము చర్మం కాస్త పగుళ్ళు ఏర్పడడం అనేది ఈ ఎగ్జిమా యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇది కొందరికి ఫుడ్ అలర్జీ రియాక్షన్ మూలంగా కూడా రావచ్చు అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పడకపోవడం మూలంగా కూడా ఈ లక్షణం కనబడుతుంది ఉదాహరణకు గోంగూర తీసుకున్న తర్వాత చర్మం బాగా దురద పెడుతుందని చాలామంది చెప్తుంటారు కొందరికి బనానా పడదు ఇలా ఫుడ్ అలర్జీ వల్ల వచ్చేటువంటి సహజమైన రియాక్షన్స్లో ఈ ఎగ్జిమా అనేటువంటి కండిషన్ గురించి మనం చెప్పుకోవచ్చు ఇందులో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి డ్రై ఎగ్జిమా వెట్ ఎగ్జిమా అంటారు డ్రై అంటే మనకు తెలిసింది కాస్త పొడిగా ఉండేటువంటి చర్మ సమస్య తేమగా ఉన్నట్లయితే దాన్ని వెట్ ఎగ్జిమా అంటారు ఎక్కువగా పాదాలకు వస్తుంది పాదం యొక్క మడమ భాగానికి వస్తుంది పాదం యొక్క వేళ్లకు అధికంగా వచ్చేటువంటి ఈ లక్షణం ఎగ్జిమాగా మనం చెప్పుకున్నాం ఇది చిన్న బేసిక్ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇది కాకుండా అంటే డెర్మటైటిస్ గురించి చెప్పుకుందాం ఈ డెర్మటైటిస్ లాంటి లక్షణం అనేది ప్రధానంగా వేళ్లకు వస్తుంది ముఖ్యంగా వేళ్లకు రింగ్స్ ఎక్కువగా వాడేటువంటి వ్యక్తులకు అలాగే వాచ్ పెట్టుకున్న భాగంలో అదంతా కూడా భాగం అంతా కూడా బాగా దురదగా మారి నలుపు రంగులో లేదా బ్రౌనిష్గా మారి కమిలిపోయినట్టుగా చర్మం మారేటువంటి లక్షణాన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు అంటే ఇప్పుడు ఆ మెటల్ యొక్క అలర్జీ మూలంగా మనకు వస్తూ ఉంటుంది అంతేందుకు కొందరికి కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత కూడా ఆ భాగంలో బాగా అలర్జీగా మారుతుంది అంటే అది వాడేంతసేపు ఆ భాగం అంతా కూడా బాగా దురదగా బ్లాకిష్గా మారడం జరుగుతుంది సో కొన్నాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోవడం పక్క జరిపినప్పుడు అది తగ్గుతూ వస్తుంది ఇది కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాము సో కాంటాక్ట్ డెర్మటైటిస్లో మనం రింగ్ గురించని బకిల్స్ గురించని ఇలా బొట్టు పెట్టుకునే భాగాలు లేడీస్లో ఎక్కువగా చెవికి పెట్టుకున్నప్పుడు ఏ టాప్స్ వల్ల కూడా ఈ అలర్జీ వస్తుంటుంది ఇవన్నీ కూడా కాంటాక్ట్ డెర్మటైటిస్ యొక్క లక్షణాలు అయితే తాత్కాలికంగా ఏదైనా కోకోనట్ ఆయిల్ లేదా వ్యాజిలిన్ పెట్టుకున్నప్పుడు కొంత ఉపశమనం ఉంటుంది కానీ అది తాత్కాలికంగా 10-15 రోజుల వరకే ఉండి మళ్ళీ తిరగబెట్టేటువంటి లక్షణాలు ఉంటాయి సో ఈ లక్షణాలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు ఎస్ డాక్టర్ సాధారణంగా ఎలాంటి స్కిన్ ఇప్పుడు మీరైతే 3-4 టైప్స్ చెప్పారు కదా ఏవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు ఎక్కువగా ఏ కేసెస్ చూస్తూ ఉంటారు రైట్ అండి ముఖ్యంగా డ్రై స్కిన్ అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు ఈ లక్షణాలు కనబడతాయి కొందరికి పుట్టుకతోనే పిల్లల్లో ఇక్తియోసిస్ అనేటువంటి లక్షణం కనబడుతుంది అంటే డ్రై స్కిన్ జీరోసిస్ అంటారు డ్రై స్కిన్ కంప్లీట్గా డ్రై అయిపోతుంది స్కిన్ అంటే చర్మానికి సహజంగా కొంత కాంతి కొంత నిగారింపు ఉంటుంది అది స్వేదగ్రంథుల యొక్క ప్రభావం వల్ల ఉంటుంది అంటే సెబం అనేటువంటి స్వేదగ్రంథి నుంచి ప్రభావం ఉంటుంది ఎప్పుడైతే ఈ గ్రంథుల యొక్క పనితీరు సరిగ్గా లేదో అది పుట్టుకతో కూడా రావచ్చు జెనెటిక్గా రావచ్చు తీసుకునేటువంటి ఆహార లోపం వల్ల కూడా రావచ్చు ఇలా డ్రైనెస్ అధికంగా ఉండడం మూలంగా చర్మ సమస్యలు వస్తాయి మన దగ్గరకు వచ్చినప్పుడు పిల్లల్ని చూస్తుంటాం నెలల వయస్సు పిల్లలు 2 నెలలు 4 నెలల వయసు పిల్లలకు కూడా ఈ డ్రై స్కిన్తో జీరోసిస్తో వస్తూ ఉంటారు అలా ఈ చర్మ సమస్య ఏంటి కంప్లీట్గా డ్రైగా మారడంతో పాటు బాగా పొట్టులాగా లేయర్స్ లాగా ఊడిపోతూ వస్తుంది దురదగా ఉంటుంది కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు విపరీతంగా చర్మం అనేది మంటగా దురదగా ఉంటుంది ఇవి జీరోసిస్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇవి కొంతమేర జెనెటిక్ లక్షణాల మూలంగా కూడా అంటే ఫ్యామిలీ టెండెన్సీలు ఎవరికైనా ఉంటే కూడా ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఎస్ డాక్టర్ ఫ్యామిలీ టెండెన్సీ అంటున్నారు కదా అన్ని స్కిన్ డిసీజెస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది అంటారా రైట్ అండి ప్రధానంగా చర్మ సమస్యల్లో సోరియాసిస్ అనేటువంటి చర్మ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది
వీటిల్లో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ టెండెన్సీలో మదర్కి కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఈ స్కిన్ కంప్లైంట్ ఉన్నట్లయితే తనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది పసిపిల్లల్లో 4-5 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో కూడా ఈ చర్మ సమస్య కనబడవచ్చు. దీంట్లో ఏం జరుగుతుంది, చర్మం అంతా బాగా డ్రైగా మారిపోతుంది, దురద ఎక్కువగా ఉంటుంది, పగుళ్ళు ఏర్పడతాయి, అండ్ చర్మం అంతా కూడా లేయర్స్ లాగా పొరలు లాగా ఊడిపోతూ వస్తుంది. ఇది సోరియాసిస్ యొక్క లక్షణం. వీటిలో చాలా రకాలుగా ఉంటాయి. పామార్ సోరియాసిస్ అంటాం, అంటే అరచేతులంతా కూడా పగుళ్ళు ఏర్పడతాయి, కాయల్లాగా ఏర్పడి పగుళ్ళు ఏర్పడుతూ వస్తాయి, దురద అధికంగా ఉంటుంది, దీన్ని పామార్ సోరియాసిస్ అంటాం. సేమ్ లక్షణం పాదాలకు వచ్చినట్లయితే దాన్ని ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. మనం చూస్తుంటాం స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పాదాలకు పగుళ్ళు అధికంగా ఏర్పడి, ముఖ్యంగా మడమ భాగం దగ్గర పగుళ్ళు ఏర్పడి మడమ భాగానికి కొంచెం ముందు భాగంలో చర్మం అంతా కూడా డ్రైగా మారి లేయర్స్ లాగా ఊడిపోతూ మంట అధికంగా ఉండడము, చిన్నగా బ్లీడింగ్ అవుతున్నట్టుగా స్పాట్స్ ఏర్పడడం కనపడుతుంది. దీన్ని ప్లాంటార్ సోరియాసిస్ అంటారు. యుక్త వయసు వచ్చిన తర్వాత వేళ్ల సందుల్లో కూడా పగుళ్ళు ఏర్పడుతుంటాయి. పాదం వేళ్ల సందులు కానివ్వండి, అరచేతుల యొక్క వేళ్ల సందుల్లో కానివ్వండి, ఇలా ఈ ఫోల్డ్స్లో, స్కిన్ ఫోల్డ్స్లో కూడా పగుళ్ళు ఏర్పడినట్లయితే దీన్ని ఇన్విట్రేట్ సోరియాసిస్ అంటారు. ఇలా సుమారుగా 7 నుండి 8 రకాల సోరియాసిస్లు కనబడతాయి. చాలా ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలంటే చిన్నగా దోమ కుట్టినట్టుగా కూడా చర్మం పైన మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, వాటిని గట్టేట్ సోరియాసిస్ అంటారు. సో ఇలా ఈ మచ్చలు ఏర్పడినప్పుడు పెద్దగా నొప్పి, దురద, మంట కనిపించదు, కేవలం నల్లటి మచ్చలు చర్మం పైన కనబడుతూ ఉంటాయి, వీటిని గట్టేట్ సోరియాసిస్ అంటాము. ఇది ముఖ్యంగా 12 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో అధికంగా కనపడుతుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు సోరియాసిస్ గురించి అన్నారు కదా, ముఖ్యంగా సోరియాసిస్ అంటే చాలా వరకు భయపడిపోతూ ఉంటారు కదా, ఈ సోరియాసిస్ అనేది అంత డేంజరస్ అంటారా? రండి, సో దీన్ని ప్రమాదకరంగా అని చెప్పలేము కానీ మొండి లక్షణంగా చెప్పవచ్చు. అంటే దీర్ఘకాలికంగా ఎక్కువ సంవత్సరాలుగా, అసలు మొండి అంటే అర్థం ఏంటంటే 3 నెలలకు మించి ఏదైనా ఒక సమస్య ఎక్కువ కాలం శరీరంలో వేధిస్తే దాన్ని క్రానిక్ కండిషన్ లేదా మొండి లక్షణం, దీర్ఘకాలిక లక్షణం అనేటువంటి కండిషన్తో మనం చెప్పుకోవచ్చు. సో ఈ కండిషన్లో సోరియాసిస్లో ఏమవుతుంది, ప్లేక్ సోరియాసిస్ అని కనబడుతుంది. ఇది ముఖ్యంగా అరచేతులకు, మోచేతులకు పగుళ్ళు ఏర్పడి చిన్నగా బ్లీడింగ్ ఏర్పడుతూ ఉంటుంది. కడుపు భాగం పైన, మోకాళ్ళ భాగం పైన పెద్ద పెద్ద ప్యాచెస్ ఏర్పడతాయి. 1 రూపీ కాయిన్ సైజుతో బిగిన్ అయ్యి పెద్ద పెద్ద ప్యాచెస్గా ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి పడుకొని లేచినట్లయితే బెడ్షీట్ అంతా కూడా పొరల్లాగా, పౌడర్ లాగా ఊడిపోతుంది. ఇకపోతే స్కూల్ గోయింగ్ గర్ల్స్లో కావచ్చు, కాలేజ్ గోయింగ్ పిల్లల్లో కావచ్చు, తలలో కూడా ఇది విపరీతంగా ఏర్పడుతుంటుంది. అంటే పక్కనుండే వ్యక్తులు సజెస్ట్ చేస్తుంటారు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు చూయించుకో అంటుంటారు. ఈ లక్షణంలో డాండ్రఫ్లో ఏంటి, దీనికి చాలా చిన్న వ్యత్యాసం కనబడుతుంది. డాండ్రఫ్లో దురద అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, కేవలం పౌడర్ లాగా తల నుండి రాలుతుంది. కానీ స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి కండిషన్లో దురదతో పాటు చర్మం మంటగా ఉంటూ చర్మం బ్లీడింగ్ అవ్వడం, ఈ 3 లక్షణాలు తలలో ఉన్నట్లయితే దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాము. సో ఈ లక్షణం తల నుంచి కిందికి కూడా, అంటే ఫోర్ హెడ్కి, చెవి వెనక భాగాలకు, మెడ వెనక భాగానికి ఇలా తల నుండి కిందికి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇది స్కాల్ప్ సోరియాసిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. అండ్ వీటికి ఎలాంటి ఆయింట్మెంట్స్ కానీ, లోషన్స్ కానీ, షాంపూస్ కానీ వాడినట్లయితే తాత్కాలికంగా కంట్రోల్లో ఉంటుంది. అంటే 15 రోజులు 20 రోజులు కంట్రోల్లో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ తిరగబెట్టేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. అలాంటి లక్షణాలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు హోమియోపతి మందులు వాడినట్లయితే ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి అవకాశం చేయొచ్చు. ఎస్ డాక్టర్, అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది, అసలు ఏంటి డిఫరెన్స్? రైట్ అండి, ఇకపోతే ఇంకొక అంశానికి వచ్చినట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మొండిగా కనిపిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ని టీనియా కార్పోరిస్ అంటాము, తెలుగులో చెప్పుకోవాలంటే తామర లేదా రింగ్ వామ్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుందంటే చెప్పుకుందాం. వర్షంలో బాగా తడిచి తడి బట్టలు ఒంటి మీద ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు ఈ తామర లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చంకల్లో, గజ్జల భాగంలో, బటక్స్ రీజన్లో, పాదాలకు, స్కిన్ ఫోల్డ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోల్డింగ్ ఉండేటువంటి భాగాల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కనబడుతుంది. సో దీనికి చేయాల్సిందేంటి, తడి బట్టలకు కాస్త దూరంగా ఉండాలి, పొడి బట్టలనే వేసుకోవాలి.
అండ్ బయటకు వెళ్ళి మనం తడిచి వచ్చినట్లయితే వాటిని తొందరగా రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇది తొందరగా అంటువ్యాధిగా కూడా ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి, ఫ్యామిలీలో ఒకరికి ఉన్నట్లయితే ఇంకొకరికి తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు వాడినటువంటి టవల్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఈ మూడు కాస్త దూరంగా ఉంచుకున్నట్లయితే ఫ్యామిలీలో ఇతరులకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇకపోతే ఇలాంటి దగ్గరి లక్షణం చిన్న పిల్లల్లో చెప్పుకుందాం. ఒక 5-10 సంవత్సరాలలోపు వయసు పిల్లల్లో చిన్న చిన్నగా చర్మపైన కురుపుల్లాగా గుల్లల్లాగా ఏర్పడి అది ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఆ ఇద్దరు పిల్లలకు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని స్కేబీస్ అంటాము. అంటే ఈ లక్షణాలు ఏంటంటే వేళ్ల సందున చిన్న కురుపులు ఏర్పడి ఒకరి నుంచి తొందరగా ఇంకొకరు స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా రాత్రుల్లో అధికంగా దురద ఉంటుంది, పిల్లల్లో అధికంగా ఉంటుంది. సో ఈ స్కేబీస్ లాంటి లక్షణాలు కూడా అంటువ్యాధులుగా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని సరైన టైంలో గుర్తించినట్లయితే కేవలం 15 రోజుల్లో పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎస్ డాక్టర్, స్కిన్ డిసీజ్ ఒకరికి వచ్చింది అని అంటే పక్కన వాళ్ళు జాగ్రత్త పడతారు అండ్ సేమ్ టైమ్ భయపడుతూ ఉంటారు. అయితే అన్ని స్కిన్ డిసీజెస్ అంటువ్యాధులే అంటారా? రైట్ అండి. పిల్లల్లో మొలస్కం కంటాజియోసం అనేటువంటి ఒక చిన్న లక్షణం గురించి చెప్పుకుందాం. పిల్లల్లో స్కూల్ గోయింగ్ అంటే ఒక 5-10 సంవత్సరాలలోపు వయసు పిల్లల్లో చర్మం పైన నీటి కురుపుల్లాగా, నీటి గుల్లల్లాగా ఏర్పడేటువంటి మచ్చలు వస్తూ ఉంటాయి. ఇవి కాస్త పగలగానే పక్కన పిల్లలకు తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా తొందరగా పిల్లలకు స్ప్రెడ్ అవుతుంది. అండ్ మనకు తెలిసినటువంటి చికెన్ పాక్స్ విషయానికి వద్దాం. చికెన్ పాక్స్ కూడా ఇలాంటి లక్షణమే. సో నోటి తుంపెరల ద్వారా, దగ్గు ద్వారా, ముక్కు ద్వారా, ముక్కు నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ ద్వారా తొందరగా పక్క పిల్లలకు స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో ఈ మొలస్కం కంటాజియోసం, చికెన్ పాక్స్, ఇలా వైరల్ డిసీజెస్ అనేవి మాత్రమే ఎక్కువగా అంటువ్యాధులుగా ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెద్దగా అంటువ్యాధులు కావు అండ్ పెద్దగా ప్రమాదకరంగా కూడా లేకుండా తగ్గుతూ వస్తాయి. ఎస్ డాక్టర్, అయితే కొన్ని స్కిన్ డిసీజెస్ వచ్చేసి మనకి సీజనల్గా ఫ్లేరప్ అవుతూ ఉంటాయి, లైక్ సోరియాసిస్ కానీ, ఇందాక మీరు ఎగ్జిమా కూడా ఇలా ఫ్లేరప్ అవుతూ ఉంటుంది అని అన్నారు కదా, ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? రైట్ అండి. ఇక ముందుగా దీని లక్షణం గురించి ఇంకొక డీప్గా మాట్లాడుకుందాం. ప్లేక్ సోరియాసిస్ గురించి చెప్పుకుందాం. ఈ ప్లేక్ సోరియాసిస్ లక్షణానికి చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఎక్కువ కాలంగా ఆయింట్మెంట్స్ లేదా లోషన్లు అప్లై చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు అది వాడినంతసేపు బాగుందండి, వాడకపోయినప్పుడు అది బాగా ముదురుతూ వస్తుందని చెప్తారు. ఇలా 1 ఏడాది 2 ఏడాదులు కావు, కంటిన్యూస్గా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా కూడా ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు. ఇలా ఎక్కువ కాలంగా లోషన్లు, ఆయింట్మెంట్లు వాడడం మూలంగా చర్మం బాగా థిన్ అవుతుంది, పల్చబడిపోతుంది. తద్వారా వెయిన్స్ కూడా చాలా క్లియర్గా విజిబుల్ అవుతాయి. చిన్నగా మనకు ఒక టేబుల్ చిన్నగా తగిలినా కూడా బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే చర్మం అలా థిన్నెస్ అయిపోయి అది ఇర్రెగ్యులర్ డ్యామేజ్ కూడా అవుతుంది, ఇర్రివర్సిబుల్గా కూడా డ్యామేజ్కి అయ్యే ప్రమాదం ఉంది. సో ఎక్కువ కాలంగా అసిడిక్ నేచర్ ఉండేటువంటి ఆయింట్మెంట్లు ఈ చర్మ సమస్యకు వాడకూడదు. తాత్కాలికంగా 10 రోజులు 4 రోజులు అంటే పర్లేదు, కానీ అంతకు మించి వాడినట్లయితే ఇలా చర్మం కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా స్పెసిఫిక్ పాయింట్ చెప్పుకోవాలంటే చర్మానికి స్వెట్ కోల్పోతుంది, చర్మానికి చెమట రాదు, తద్వారా చర్మం అనారోగ్యంగా మారుతుంది, ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నాగేశ్వరరావు గారు చెప్పండి. సార్ నాకు ఇంకో ఒక 2 మంత్స్ బ్యాక్ సార్, నాకు ఓకే సార్, నాకు సార్ చికెన్ పాక్స్ టైప్ సార్, అది ఓకే విపరీతమైన దురదం ఉంది సార్. రైట్ అండి. అయితే సార్ అక్కడ నేను స్కిన్ డాక్టర్ కన్సల్ట్ అవ్వను సార్. రైట్ అండి. అయితే వద్ద సార్ అక్కడ ఏఈసీనా ఏసీఈనో ఏదో టెస్ట్ చేశారు సార్. రైట్ అండి. అందులో 432 ఏదో ఉందో సార్ అది. రైట్ అండి. అయితే మాకు ఇంకేం రాశారండి సార్, లెవెల్ సిట్రజిన్ చెప్పి అందులో ఎంఓ ఏదో ఉందో సార్, టాబ్లెట్స్ ఏమో సార్, ఎంతో ఉండేటువంటి మాత్ర డైలీ నైట్ వేసుకోమన్నారు. అవును సార్, నైట్ వేసుకోమన్నారు సార్ అది. రైట్ అండి. అయితే సార్ మళ్ళీ సార్ ఏం చేశారంటే మన జింకోడర్మ్ అని చెప్పి ఒకటి అది ఇచ్చారు సార్. రైట్ అండి. మీ ప్రశ్న అడగండి ఇప్పుడు. ఇంత రాసిన తర్వాత సార్ కొంచెం తగ్గినట్టున్నాయి కానీ సార్ ఇంకా నాకు ఈ అరచేతుల పైన సార్ ఇక్కడ పైభాగాను అలా కాలు పైన సార్ మంటలు బాగా వస్తున్నాయి సార్. రైట్ అండి. ఇంకేమైనా అడగదలుచుకున్నారు ఇది కాకుండా? అయితే అది వరకు ఇంకా సార్ నాకు ఇంకా అతి హీట్ కి పోయినా కూడా సార్, బైక్ మీద సార్ డ్రైవ్ చేసినా కూడా సార్ అది ఎక్కువ విపరీతమైనటువంటి గాలికు లేకుంటే ఏడుకో మంట బాగా వస్తుండదు సార్. పాదాలు, అరచేతులు అంతేనా? అవును. రైట్ అండి, దాని గురించి చెప్తాను వినండి. సో
మీ లక్షణంలో చర్మానికి సంబంధించిన చర్మంపైన మంటలు దురద లాంటి లక్షణాన్ని అర్టికేరియా అనేటువంటి చర్మ సమస్యగా చెప్తారు. దానికే డాక్టర్ గారు రోజు ఒక మాత్ర వేసుకోండి నైట్ పూట అని చెప్పి ఒక మాత్ర రాసిచ్చారు. ఇకపోతే ఏఈసి అనేటువంటి రక్త పరీక్ష గురించి చేయిస్తారు. అబ్సల్యూట్ ఈసినోఫిల్ కౌంట్ అంటారు. ఈ రక్త పరీక్ష ద్వారా శరీరంలో బ్లడ్లో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సుమారుగా 400 లోపు ఉన్నట్లయితే పర్వాలేదు. మీ విషయంలో 432 అంటున్నారు, పెద్దగా భయపడాల్సిందేం లేదు, పూర్తిగా అదుపులోకి వస్తుంది. అండ్ ఇంకా ఇంకొక ప్రశ్న అన్నారు, పాదాలకు అరచేతులకు మంటలు అన్నారు. దీనికి కొన్ని ప్రధానమైన కారణాలు, విటమిన్ బి లోపం ఉంటే, బీ12 లోపం ఉంటే అరచేతులు పాదాలు మండుతాయి. రెండవది, షుగర్ అదుపులో లేకపోతే కూడా మంటలు వస్తాయి. మూడవది, రక్తహీనత సమస్యతో ఉంటే అలా జరుగుతుంది. శరీరానికి శారీరక శ్రమ లేకపోవడం, అంటే వాకింగ్ కానీ చేయకపోవడం, ఒకే చోట గంటల కొద్దీ కూర్చొని పనిచేసే వ్యక్తులకు కూడా అరచేతులు పాదాలు మంటలు వస్తాయి. ఈ 4 లక్షణాల్లో మీకు ఏదైనా అనిపించినట్లయితే దానికి సంబంధించినటువంటి పరీక్ష చేయించుకోండి, మందులు వాడండి, తప్పకుండా కంట్రోల్ అవుతుంది. డాక్టర్, ఈ సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ ఫ్లేర్ అప్ అయినప్పుడు, ఇందాక మీరు అన్నట్టు ఫ్లేర్ అప్ అయినప్పుడు మాత్రం మెడిసిన్ తీసుకుంటారు, నార్మల్ టైంలో నెగ్లెక్ట్ చేస్తారు, వదిలేస్తారు, ఇలా నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఫర్దర్గా? రైట్ అండి. చర్మ సమస్యని ఏదైనా కూడా బాగా మొండిగా ఉండి సరిగ్గా మెడిసిన్స్ వాడకపోతే బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. బాడీ అంతా అరచేతులకు వచ్చినట్లయితే శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. మన దగ్గరకు వచ్చే కేసెస్లో చూస్తుంటాం, సోరియాసిస్ వచ్చినప్పుడు తల నుండి పాదాల వరకు కూడా సోరియాసిస్ కేసెస్ చూసాం. ఈవెన్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా సోరియాసిస్ కంప్లీట్గా ఉండిపోతుంది. అంటే బాగా దురద మంట, ఆ వ్యక్తి పడుకొని లేచేసరికి బెడ్షీట్ అంతా చూస్తే పెద్ద దుమ్ము అంతా దులపాల్సినటువంటి అవసరం పడవచ్చు. అంత తీవ్రంగా ఉంటుంది సోరియాసిస్. అశ్రద్ధ చేస్తే, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడకపోతే ఈ విధంగా అవుతుంది. ఇక దాన్ని బాగా మొండిగైనప్పుడు, అంటే కాంప్లికేషన్స్ అంటారు దాన్ని, ఏం జరుగుతుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. దీంట్లో ఏమవుతుందంటే చిన్న వేళ్ళు, ఈ చిన్న చిటికైన వేళ్ళు, ఈ వేళ్ళన్నీ కూడా విపరీతంగా నొప్పులు. ఈ ఫోల్డింగ్ చేయాలంటే విపరీతంగా నొప్పి, మణికట్టు దగ్గర విపరీతంగా నొప్పి, దీంతోపాటు వాపు కూడా వస్తుంది. దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సో అలా చిన్న జాయింట్లతో మొదలైనటువంటి కీళ్ళ నొప్పులు ప్రతి పెద్ద జాయింట్లకు కూడా, షోల్డర్కి, పెద్ద జాయింట్లకు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకేంటి, సోరియాసిస్ని అదుపులో పెట్టుకునేందుకు ఒక డాక్టర్ గారు, కీళ్ళ నొప్పులకు ఒక డాక్టర్ గారు, దీనికి మందులు, దానికి మందులు, అన్నెసరీ కాంప్లికేషన్ ఎక్కువవుతుంది. ఎక్కువ కాలంగా వాడితే మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అప్పుడు ఇంకో డాక్టర్ గారు. ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్ లేకుండా, మల్టిపుల్ మెడిసిన్స్ లేకుండా హోమియోపతి మందులు ఎంచుకోవచ్చు. డాక్టర్ కాల్ తీసుకుందాం. నరేందర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే నాకు వాటర్, కూల్ వాటర్ గానీ ఏదైనా కూల్ అది కూల్ డ్రింక్స్ గానీ తీసుకుంటే నాకు చర్మం పైన దద్దుర్లు వస్తుంది. రైట్ అండి. ఎంత కాలంగా? ఇది దాదాపు అంటే 2 ఇయర్స్ అయితే. ఏమైనా వాడుతున్నారా మెడిసిన్స్? నేను కర్నూలులోనూ చూపించుకున్నా, ఒకసారి తగ్గలేదు సార్. నిమ్స్, ఆ తర్వాత ఉస్మానియాలో కూడా చూపించుకున్నా, తగ్గలేదండి. రైట్. ఇప్పుడు కూడా మెడిసిన్స్ వాడుతున్నారండి? మెడిసిన్స్ వాడుతున్నాను సార్, స్టాప్ చేస్తున్నా. అయితే ఓన్లీ వర్షం నీళ్లు గానీ కూల్ వాటర్ గానీ కూల్ డ్రింక్స్ తాగితే మాత్రమే చర్మం పైన దద్దురుతూ మళ్ళీ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకేం లేదు సార్, ఇదే ప్రాబ్లం సార్. నేను రెండవది, అది నేను కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఏసీ కూడా వస్తుంది, ఎక్కువ ఏసీ అయినట్టే మొత్తం దద్దుర్లు వస్తుంటాయి. రైట్ అండి. అలాగే దాని గురించి చెప్తా. సో వీటిని ఆర్టిఫిషియల్గా, అంటే బయట నుంచి వచ్చేటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కంజెనిటల్ అనేటివి పుట్టుకతో వచ్చేటువంటి చర్మ సమస్యలు. ఇలా ఆర్టిఫిషియల్గా బయట నుంచి వచ్చేటువంటి మార్గంలో ఈ లక్షణం కనబడుతుంది. ముఖ్యంగా రెయిన్ వాటర్ పడట్లేదు అన్నప్పుడు యాసిడ్ రెయిన్స్ అనేవి అధికంగా ఉంటాయి. యాసిడ్ రెయిన్ అంటే నీటిలో ఉండేటువంటి కొంచెం గాఢత, యాసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లక్షణం కనబడవచ్చు అండి. దానికి దూరంగా ఉంటే సరిపోతుంది. అండ్ స్నానానికి ఎప్పుడు కూడా చాలామంది చేసేటువంటి పొరపాటు, చల్ల నీళ్ళనో వేడి నీళ్ళనో, ఈ రెండు కాకుండా గోరువెచ్చని నీళ్లు చేసినట్లయితే ఈ అలర్జీ రియాక్షన్ మీకు పూర్తిగా తగ్గుతుంది. ఓ 2-3 నెలలు ఆ రకంగా చేసి చూడండి, తగ్గకపోతే హోమియోపతి మందులు వాడండి, కంప్లీట్గా తగ్గుతుంది. ఎస్ డాక్టర్, అయితే ఇంకొకటి స్కిన్ మీద వచ్చే ప్రాబ్లం ఏంటంటే విటిలిగో. ఇది వచ్చిందనంటే మీరు ఇందాక అన్నట్టు అది ఒక మొండి వ్యాధి లాగానే ఉంటుంది, తగ్గుతుందా లేదా అన్నది కూడా చెప్పలేం కదా. అసలు దీనికి రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది విటిలిగో? రైట్ అండి. చర్మం పైన తెల్లటి మచ్చలు ఏర్పడి అవి స్ప్రెడ్ అవుతూ వచ్చేటువంటి లక్షణాన్ని విటిలిగో లేదా ల్యూకోడర్మా అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో చూసినట్లయితే పేదవులకు ముక్కు భాగానికి, చెవి భాగానికి, ఇలా 3 భాగాలు, పెదవులు, ముక్కు, చెవి భాగానికి పిల్లల్లో 10-12 సంవత్సరాలపు వయసులో పిల్లల్లో వస్తుంది. సో ఈ తెల్లటి మచ్చలు స్టార్ట్ అయ్యి పెరుగుతూ వస్తాయి. అండ్ దానికి ఏదైనా పలానా మాత్రలు కానీ ఆయింట్మెంట్లు కానీ వాడినట్లయితే అప్పటి మందం ఓ 4 రోజులు బాగున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. దీనే ల్యూకోడర్మా అని కూడా అంటాం. ఒక్క మాటలు చెప్పుకోవాలంటే చర్మానికి
రంగును ఉత్పత్తి చేసే పదార్థం దాని యొక్క పనితీరు తగ్గినప్పుడు ఈ తెల్ల మచ్చలు వస్తాయి. మెయిన్ కారణము వంశపారంపర్యంగా ఉంటే వస్తుంది. ఫ్యామిలీలో ఎవరికైనా తెల్ల మచ్చలు ఉంటే పుట్టబోయే పిల్లల్లో ఓ రెండు మూడు జనరేషన్స్కి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పెద్దవాళ్ళల్లో ఒక 30-40 సంవత్సరాల మగవారిలో చూసినట్లయితే పెదవులకు మాత్రమే అధికంగా వస్తుంది. ఈవెన్ పెదవి లోపలి భాగంలో కూడా కనబడుతుంది. అలా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. వీటికి కూడా బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. ఈ సమస్య ఎవరికి ఉన్నా కూడా హోమియో మందులు వాడుకోవచ్చు. డాక్టర్ కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్. నాకు ఇది అరిచేతులు పాదాలు ఈ పొక్కులు వచ్చి చీంపు వస్తున్నాయండి. రైట్ అండి. ఎంత కాలంగా ఇది వచ్చేసి? దాదాపు నాకు కరోనా అంటే 2 ఇయర్స్ అవుతుందండి. ఇక్కడ సిద్దిపేట చూపించుకున్నాను, చూపించుకుంటే ఎగ్జిమా అన్నారు. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళి చూపించుకుంటే ఇది సోరియాసిస్ అన్నారు. ఇది అసలు మెడిసిన్ వాడితే ఒక 15 డేస్ 1 మంత్ వాడితే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ బాగా వస్తే యాంటీబయాటిక్ వాడితే తగ్గుతుంది. ఏం పని చేస్తారండి? నాది మొబైల్ షాప్ అండి, మొబైల్ టెక్నీషియన్ నేను. ఓకే. అది ఇది దూరం పొద్దున లేవగానే చిన్న చిన్న చీమ వచ్చి పొక్కు నడవలేక లేవగానే నడవలేకపోతున్నాము. ఇది రైట్ అండి, రైట్ అండి. దాని గురించి చెప్తాను, వినండి. సో మీ కండిషన్లో అరచేతులకు పాదాలకు చిన్న చిన్న పొక్కుల్లాగా ఏర్పడి అందు నుంచి పసు వస్తుంది, చీము కంటిన్యూస్గా వస్తుంది, నడిచేందుకు ఇబ్బంది, ఏదైనా వస్తువుని పట్టుకోవాలన్నా ఇబ్బంది చేతులకు కాళ్లకు. దీన్ని పస్చులార్ సోరియాసిస్ అంటారు. మన ముఖ్యమైన సోరియాసిస్ రకాలన్నీ మాట్లాడుకున్నాం, మీ కండిషన్ని పస్చులార్ సోరియాసిస్ అంటారు. ఎగ్జిమాకు దగ్గర సంబంధంగా ఉంటుంది కాబట్టి ముందు రోజుల్లో డాక్టర్ గారు ఎగ్జిమా అన్నారు. కాస్త సిమిలర్గా కనిపిస్తుంది. కానీ చీము మీరు ఒక మాట అన్నారు, ప్రతిరోజు నిద్రలేవగానే ఖచ్చితంగా చీము వస్తుందండి అన్నారు. సో అది పస్చులార్ సోరియాసిస్. దీనికి పూర్తి స్థాయిలో 100% హోమియోపతి మందులు ఉంటాయి. హోమియోపతిలో వాడండి, తప్పకుండా తగ్గుతుంది. అండ్ అప్లికేషన్కి కేవలం వ్యాజిలిన్ అప్లై చేయండి, హోమియో మెడిసిన్ ఇంటర్నల్గా వాడండి, కంప్లీట్ క్యూర్ అవుతుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. స్నేహలత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అమ్మా చెప్పండి. ఎస్ స్నేహలత గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రైట్. అయితే డాక్టర్, ఈ విటిలుగా అనే ప్రాబ్లమ్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది అంటారు, ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి కూడా పిల్లలకు కూడా వస్తుంది అని అన్నారు కదా. ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా వాడచ్చా హోమియోపతి ఏంటంటే కొంత డౌట్ ఉంటుంది. పిల్లల నుంచి కూడా వాడచ్చా లేదా అన్నది, వీళ్ళది వాడితే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ అంతవరకు ఉంటుంది. రైట్ అండి. సో పిల్లల్లో ఎక్కువగా ఈ కండిషన్కి, స్కిన్ కండిషన్ కావచ్చు, టాన్సిలైటిస్ కావచ్చు, అడినాయిడ్స్ కండిషన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, పిల్లల్లో తరచుగా జలుబు వస్తుంది అనుకుందాం. మనం ఏం చేస్తాం, తరచుగా జలుబు రాగానే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిరప్లు తెచ్చి వాడుతూ ఉంటాం. సో ఇలా ఎన్నాళ్ళు సిరప్స్ ఒక 5-6 నెలలు 7 ఏడాది కూడా కొందరు వాడుతూనే ఉంటారు పేరెంట్స్. ఇలా రెగ్యులర్గా పలానా సిరప్లు వాడకుండా ఉండేందుకు హోమియో మందులు వాడుకోవచ్చు. గొంతుల్లో గౌదబిల్లల్లాగా ఏర్పడతాయి, టాన్సిల్స్ అంటాం, వాపు గురవుతుంటాయి, వాటికి కూడా హోమియో మందులు వాడచ్చు. ఈ రెండింటితో పాటుగా ఇలా చర్మ సమస్య చిన్న వయసు పిల్లలు వచ్చినప్పుడు కూడా రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే అది పూర్తిగా అదుపులోకి వస్తుంది. అండ్ కాంప్లికేట్ కాకుండా పెరగకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇతర మందుల్లో పైపూత రెగ్యులర్గా పోయాలి, అది పూసినంతసేపు బాగుంటుంది, మళ్ళీ తిరగబెట్టవచ్చు. హోమియోలో ఏంటంటే పైపూత మందులు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఉండవు, ఇంటర్నల్గా మాత్రం బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుంది. తద్వారా ఇమ్యూనిటీ బెటర్ అయ్యి ఈ లక్షణం అనేది అదుపులోకి వస్తుంది. ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. మల్లేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఓకే. అది ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఉందమ్మా. 10 ఇయర్స్ నుంచి ఏమంటారండి? అలాగే అది కాకుండా ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అదే సార్. తర్వాత ఏం సార్, అది అసలు దీర్ఘకాలికంగా నేను హోమియోపతి కూడా వాడాను సార్. రైట్ అండి. ఇంతకుముందు కంట్రోల్ కావట్లేదు సార్, శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా అండి, దాని గురించి చెప్తాను చూడండి. సో చర్మ సమస్యలు ఎందుకు మొండిగా అవుతాయంటే, మెడిసిన్ వాడడంతో పాటు సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే కూడా మొండిగా అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక వ్యక్తికి షుగర్ ఉంది, షుగర్కి మందులు వాడుతున్నారు, షుగర్ అదుపులో ఉంది, స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ పెరుగుతూనే వస్తుంది, వాల్యూస్ అనేవి పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా చర్మ సమస్యకు ఉన్నప్పుడు మెడిసిన్స్ ఏవి వాడుతున్నా ఏవి పడట్లేవు అనేవి కాస్త దూరంగా ఉండాలి.
కొన్ని చెప్తాను. రింగ్ వామ్ తగ్గకపోవడానికి గల ప్రధాన కారణాలు తడి బట్టలు ఒంటి మీద ఎక్కువసేపు ఉంటే అవుతుంది, సరిగ్గా ఎయిరేషన్ లేకపోతే గాలి సరిగ్గా చర్మానికి తగలకపోతే అవుతుంది, తీసుకున్నటువంటి ఆహారంలో విటమిన్ ఏ అండ్ జింక్ సరిగ్గా తీసుకోకపోతే అవుతుంది, చర్మానికి రక్త సరఫరా సరిగ్గా లేకపోతే అవుతుంది, ఒకవేళ షుగర్ ఉండి షుగర్ అదుపులో లేకపోతే కూడా ఈ లక్షణం మొండిగా మారుతుంది. ఇవి మెయిన్ రీజన్స్ అండి. ఈ మెయిన్ రీజన్స్లో మీకు ఏమైనా అనిపించినట్లయితే దాన్ని సరిచేసుకోండి. ఏదైనా మల్టీవిటమిన్ మాత్ర ఒక 10 రోజులు కానీ 20 రోజులు కూడా వాడాలి. ఈ జాగ్రత్తలు చేస్తూ హోమియో మెడిసిన్స్ వాడండి. తప్పకుండా నా అనుభవంలో అయితే చూసిన ప్రతి 10 కేసులు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంప్లీట్గా తగ్గుతాయి. వీలుంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎస్ డాక్టర్, కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఏదైనా ఫుడ్ తినగానే మొత్తం ఒంటి మీద ర్యాషెస్ లాగా వస్తుంటాయి, అది పుట్టుకతో ఉండదు మధ్యలో నుంచే స్టార్ట్ అవుతుంది, అసలు ఈ కండిషన్ ఎట్లాగా ఉంటుంది, ఏంటిది? రైట్ అండి. సో అలర్జీ రియాక్షన్స్ అనేవి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఫుడ్ అలర్జీ రియాక్షన్స్, డ్రగ్ అలర్జీ రియాక్షన్స్ అంటాము. ఫుడ్ అలర్జీ రియాక్షన్స్ అంటే పలానా ఫుడ్ తీసుకున్న తర్వాత చర్మం పైన దద్దుర్లు రావడము, ర్యాషెస్ ఏర్పడము, మంటగా ఉండడం. ముఖ్యంగా బనానా కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఏదైనా సీ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఈ ఐటమ్స్ తీసుకున్నప్పుడు చర్మం పైన దద్దుర్లు అధికంగా రావడము, దురద, మంటగా ఉంటే అది ఫుడ్ అలర్జీ రియాక్షన్స్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే డ్రగ్ అలర్జీ రియాక్షన్స్ అంటే మనకు జ్వరం వచ్చింది, కంట్రోల్ అవ్వట్లేదు, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మాత్రలు ఇస్తారు డాక్టర్ గారు, తగ్గలేదు, అప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు పడకపోవచ్చు, దీన్ని డ్రగ్ అలర్జీ రియాక్షన్స్ అంటాం. సో ఈ రెండు దగ్గరగా ఉంటాయి, అంటే చర్మం పైన దద్దులు రావడము, దురదగా ఉండడము, మంటగా ఉండడం, ఇవి రెండు సిమిలర్గా కనిపిస్తాయి కానీ కారణాలు వేరువేరుగా ఉంటాయి. సో ఈ లక్షణాలతో సఫర్ అవుతే హోమియోలో మంచి మందులు ఉంటాయి, ఎవరికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.